బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి. Smart Learn Computer Education Number 1 Computer Institute in Tenali. Our address, Prasad Lab Buildings, 4th floor, near Town Church, Bose Road, Tenali. Contact 62816054202. V Cardiac Multispeciality Hospital, Kottapeta, Tenali. తెనాలిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. వీరిని అడ్డగించిన వారిపై కర్రలలో రాళ్లతో విచ్చలవిడిగా దాడి చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు తెనాలిలో వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల తెనాలి ముత్తుశెట్టివారి పాలెంలో జరిగితే, ఇప్పుడు గాంధీనగర్లోని కవిరాజ్ పార్కు వద్ద గంజాయి బ్యాచ్ స్ట్రీట్ ఫైట్ చేస్తున్నారు. దీంతో తెనాలి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గంజాయి మత్తులో యువత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో, ఏం చేస్తున్నారు, వారికే అర్థం కాకుండా మోకముడిగా దాడి చేస్తున్నారు. వీరి దాడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ విజువల్స్ చూసిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కుపడుతున్నారు. ఇటీవల ముత్తుశెట్టిపాలెంలో జరిగిన ఘటన, సుమారు 10 మంది గంజాయి బ్యాచ్ పట్టపగలే ఇద్దరిపై మోకముడిగా దాడి చేశారు. ఆ బ్యాచ్కి భయపడి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు తెనాలి గాంధీనగర్ వద్ద గల ఒక అపార్ట్మెంట్లో ఆటోలో సిమెంట్ దింపడానికి వెళ్లిన ఇద్దరు కూలీలపై ఆటోపై గంజాయి మత్తులో అకారణంగా దాడి చేశారు. అక్కడే ఉన్న అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రాఘవేంద్రరావు, వాచ్మెన్ నాగరాజు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేశారు. రాడ్లు కర్రలతో దాడికి తెగబడ్డారు గంజాయి బ్యాచ్. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గంజాయి బ్యాచ్ దాడిలో తెనాలి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఆ ఆటో చిమ్మని కట్టలు దింపుతాకు వచ్చారు. అద్దం పక్కలు కొచ్చారు. ఏంటంటే మేము కట్టలు దింపు అని వెళ్ళాము. వెళ్తే అలా కొచ్చారండి. ఒక అబ్బాయికి వరువు దాన్ని తగిలి కింద పడిపోయాడండి. మామూలుగా ఒక అబ్బాయి తలకాయ పగలు కొట్టారు. చరిది పంపించాము. మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చేదానికన్నా మళ్ళీ చిమ్మిన కట్టలు అయిపోయిన డబ్బులు తీసుకునేదానికి మళ్ళీ కొట్టారండి. వచ్చి 10 మంది వచ్చారు. లోపలికి వచ్చారు డైరెక్టర్. ఒక ఆయన ఒకటిలోకి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటా. ఒకటిలో వాళ్ళు వచ్చారు. రావణరావు సార్ గారు ఆయన ఉన్నాడు. ఆయన కింద పడేశారు కర్ర పట్టుకుంటే. వాళ్ళు గంజాయే తాగారండి. మామూలుగానే ఈసారి కానీ బాగా తోలుతున్నారు. మొత్తం 10 మంది పిల్లలు. మాకు అసలు ఏమీ లేదు. ఇదే అసలు మేము బయటకు కూడా వెళ్ళాం కదా లోపలి. ఆటోలు కొడితే మేము వెళ్ళి ఇలా వదిలిచ్చాము కదా సార్. మామూలుగా ఆయన కింద పడేసి కొడుతున్నారు నలుగురు. లాగాము. జరిగింది అదండి. ఎవరికి వాళ్ళకి తెలియదు అంటే చిమ్మిన కట్టలు వేసుకొచ్చారు అంటే దారిలో పెట్టారు ఎంత పెట్టారని అండి. బండి దారిలో పెట్టారు ఎంత పెట్టారని చెప్పి అద్దం పగలు కొట్టారు. అది జరిగిందండి. అట్ట ఉండే కదా దారిలో పెట్టారు. కట్టలు దింపటాకు వచ్చారు వాళ్ళు. అది జరిగింది. ఆటో వాళ్ళు వచ్చారు సార్. సిమెంట్ కట్టలు వేసుకొచ్చారు మా అపార్ట్మెంట్కి. ఇట్లా సిమెంట్ కట్టలు వేస్తూ ఉండగా ఆటోని వాళ్ళు కొట్టారు, గుద్దారు. గుద్దేటప్పటికి ఏమైందంటే ఆ సిమెంట్ కట్టలు లోపల వేస్తూ ఉండగానే ఏంటయ్యా మా ఆటోని గుద్దావని అడిగినందుకు పిల్లలు తాగుండి గోలు గోలు చేసేసి వాళ్ళని కొట్టారండి. బాగా గంజాయి తాగారండి. డ్రింక్ కూడా చేసినట్టే ఉన్నారు. అసలు బాగా పిచ్చి పిచ్చగా గోలు గోలు చేసేసారండి. కలబడారు, కొట్టారు. రాళ్ళు తీసుకుని అవి తీసుకుని ఇది తీసుకుని ఆటో వాళ్ళని బాగా కొట్టేటప్పటికి వాళ్ళకి కోపం వచ్చి ఎదురు తిరిగి వాళ్ళు కొట్టబోయేటప్పటికి ఇక సర్ది చెప్పారండి. మా అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చారు. సర్ది చెప్పారు. ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారులే అనుకునేటప్పటికి మళ్ళీ ఒక 10 మంది పిల్లలు మాత్రం వచ్చి ఈ ఆటో వాళ్ళని కొట్టాల్సిందే అన్నట్టుగా ఇక వాళ్ళని దొరికిన వాళ్ళు దొరికినట్టు కొట్టారండి. వాళ్ళు భయం చొప్పున ఒకరికి తల తగిలి దెబ్బ తగిలేటప్పుడు పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో దాక్కునేటప్పటికి ఆయన మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు పైన వాళ్ళు అందరూ వచ్చి పోట్లాడంగా ఎటువాళ్ళు అటు పారిపోయారు సార్. ఆహా లేదు సార్, అసలు మేము వచ్చినాక ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం. అది కూడా ఆటో వాళ్ళు బయట అదే ఎక్కడన్నా అయితే మాకు తెలిసేది కాదు. మా అపార్ట్మెంట్లోకి సిమెంట్ వేయడానికి వస్తున్నారు కాబట్టి మేము కూడా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు మా అపార్ట్మెంట్కి వర్క్ జరుగుతుంది, వర్క్కి సిమెంట్ తీసుకొచ్చారు సార్. ఇంతలో మా సార్ గారు కిందకు వచ్చి డబ్బులు ఇద్దాం అనుకునేటోడికి ఆయన కూడా ఏంటి అబ్బాయి గొడవ ఏ అరమాకండి వెళ్ళండి బయటకన్నా కూడా వాళ్ళని వెనుకోకుండా ఆయన కూడా తోసేసి పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వచ్చి ఆయన కూడా పట్టుకోపోతే కూడా ఆయన తోసేసి అట్లా చేసి వీళ్ళని కూడా ఇద్దరిని బాగా కొట్టారు సార్. కొట్టేటోడికి వాళ్ళ మధ్యలో వెళ్ళేటోడికి మా ఆయన కూడా డబ్బులు తగినాయి సార్. ఇచ్చారు సార్. ఇచ్చారు. రాత్రి 1-2 సార్లు వెళ్ళొచ్చారు స్టేషన్కి. నాకు అవసరమై నేను సిమెంట్ కొట్టు అని అడిగితే వాళ్ళు 15 బ్యాగ్స్ సిమెంట్ మాకు పంపించడం జరిగింది. అది రోడ్డు మీద ఆటో పెట్టుకుని పార్క్ చేసి ఆ లోడు మాకు లోపల దించే క్రమంలో ఇటు పడమ వైపు నుంచి ఒక 2-3 కుర్రాళ్ళు కొంచెం మత్తులో ఉన్నట్టుగా అనిపించింది నాకు. వాళ్ళు రావటం అక్కడ పార్క్ చేస్తున్న మోటార్ సైకిల్ని తన్నుకుంటూ వచ్చి అక్కడ ఎదురుగా ఉన్న ఆటోని ఒక దెబ్బ కొట్టడం. ఆ ఆటో డ్రైవరును ఆ వర్కరు దీని ఆటోని కొట్టడం ఏంటంటే తిరగబడి మళ్ళీ వాళ్ళని కొట్టడం. ఇంతలో మా నుంచి కూడా కింద మా అపార్ట్మెంట్ వాడు కూడా పోగేటప్పటికి మళ్ళీ వెళ్ళిపోయారనుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఇంకొక 6-7 గురిని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకుని మళ్ళీ వెనక్కి వచ్చి కర్రలతో వాటితో వచ్చి మళ్ళీ అటాక్ చేయడం. ఆ సందర్భంలో ఆటో డ్రైవర్కి ఆ వర్కర్కి అలాగే మా వాచ్మెన్కి కూడా బాగా ఇంజురీస్ అయినాయి. బాగా బ్లడ్ పోయింది. వాళ్ళని ఇద్దరిని ఏమో ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఇతనికి మాత్రం లోకల్గానే చిన్న ట్రీట్మెంట్ ఇప్పించి ఈ మా వాచ్మెన్ మాత్రం ఇక్కడ ఉన్నాడు. ఆ సీక్వెన్స్లో నేను ఎందుకైనా గొడవని నేను ఆ చేతిలో కర్ర పట్టుకుపోతే వాడు కర్ర గుంజుకుని నన్ను కూడా ఒక మెట్టిన ఎడితే నేను కూడా వెనక పడటం జరిగింది. మాకేంటంటే కొంచెం ఏదో రిటైర్డ్ పీపుల్ ఏదో ప్రశాంతంగా ఉంటుందని మేము అనుకుంటుంటే ఇప్పుడు ప్యాక్ అండ్ అవర్ లైఫ్స్ ఈ డిస్టర్బెన్సెస్ మేము కొంచెం ఇబ్బందిగా బాధగా లేదా మొత్తానికి డ్రంక్ అని నేను కరెక్ట్ చెప్పను. కానీ వాళ్ళ చూపులు కానీ వాళ్ళ బిహేవియర్స్ మాత్రం మత్తులో ఉన్నట్టుగా అనిపించింది నాకు.